మీరు చూస్తున్నది మిలెట్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చిరుధాన్యాలకు సంబంధించి ఇంకా ఎన్నో మంచి వీడియోలు ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చిరుధాన్యాలకు సంబంధించి వంటలు కూడా మీకు ఇందులో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈరోజు టాపిక్లో పోదాం. ఏ చిరుధాన్యానికి ఏ రోగాలు తగ్గుతాయో ఒకసారి తెలుసుకుంటాం. ఈరోజు మనం ఏ రోగానికంటే థైరాయిడ్ మరియు పిసిఓడి మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మరియు ఎండోమెట్రియసిస్ మరియు ఫైబ్రాయిడ్ ఈ వ్యాధులకు, ఈ ఐదు వ్యాధులకు ఏ చిరుధాన్యాలు తినాలన్నది ఒకసారి చూడండి. పైన మీరు వీడియోలో చూస్తున్నారో దయచేసి నేను చెప్పింది అర్థం కాకపోయినా సరే మీరు వీడియోలో చూసి వాటిని ఫాలో అవ్వండి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడితే చాలు. దయచేసి కనీసం మీరు షేర్ చేసిన వాటిలో ఒక్కరికి ఉపయోగపడినా సరే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ముందుగా మనం ఈ ఐదు రోగాలకి ఏ చిరుధాన్యాలు తినాలంటే, సామలు 3 రోజులు, ఆరికలు 1 రోజు, ఓదలు 1 రోజు, కొర్రలు 1 రోజు, అండుకొరలు 1 రోజు. దయచేసి మరొకసారి చూడండి. సామలు 3 రోజులు, ఆరికలు 1 రోజు, ఓదలు 1 రోజు, కొర్రలు 1 రోజు, అండుకొరలు 1 రోజు. ఇవి ఈ ఐదు రోగాలకి తినవలసిన చిరుధాన్యాలు. అదేవిధంగా మీరు చూడండి ఒకసారి పక్కన ఉన్నది ఏ పక్క కషాయాలు. మీరు ఈ చిరుధాన్యాలతో పాటు ఈ కషాయాలు, ఇప్పుడు చెప్పే కషాయాలు కూడా తాగండి. ఫస్ట్ది మునగాకు లేదా చింత చిగురు కషాయం 1 వారం, తమలపాకు కాడ తీసేసి ఆకు కషాయం 1 వారం, కానుగ ఆకు కషాయం 1 వారం, తిప్ప తీగ ఆకు కషాయం 1 వారం, గోంగూర ఆకు కషాయం 1 వారం, అతిబల ఆకు కషాయం 1 వారం. ఈ 6 ఆకుల కషాయాలు కూడా మీరు వారానికి ఒక చొప్పున 6 వారాలు తాగాలి. మళ్ళా మొదటి నుంచి మొదలెట్టాలి. ఆ విధంగా మీరు చేస్తే చాలా మనకి ఈ రోగాలన్నీ కూడా తగ్గుతాయి, ఈ 5 రోగాలు కూడా. అదేవిధంగా కొబ్బరి నూనె, కుసుమ నూనె, వేరుశనగ నూనె, నువ్వెల నూనె, వెర్రి నువ్వుల నూనె రోజు పరగొడుపున 2-3 చెంచాల ఎడ్ల గానుగుల నూనె ఓన్లీ వాడవలసింది. మీరు ఎడ్లతో తెచ్చిన గానుగు నూనె మాత్రమే వాడాలి. ఈ నూనెలన్నీ కూడా వారానికి ఒకటి చెప్పుని తాగాలి, 2-3 చెంచాలు పరగొడుపుని. ఈ పైన చెప్పి నూనెలన్నీ కూడా ఎడ్ల గానుకు సంబంధించిన నూనెలే వాడాలి. అంతేగాని నేను బయట మిల్లు ఆడించిరండి అంటే కుదరదు. మన ఆరోగ్యం కావాలంటే మీరు ఎడ్లగోనలు ఎక్కడున్నా చూడండి. దయచేసి కొబ్బరి నూనె ఆడించండి, కుసుమ నూనె ఆడించండి, ఎడ్లగోనలు ఎక్కడైతే అక్కడ ఆడించండి. గాజు బాటిల్స్లో నిల్వ ఉంచిన ఎడ్లగోన నూనె మాత్రం వాడాలి. దయచేసి అర్థం చేసుకుంటే ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ కవర్లది కానీ వాడద్దు. ఓన్లీ గాజు బాటిల్స్లో మాత్రమే వాడండి. పరగడుపునే నూనె కషాయం తీసుకోవాలి. నూనెలకు కషాయాలకు కనీసం 30 నిమిషాలు గ్యాప్ అంతరం ఉండాలా చూసుకోండి దయచేసి. ఈ విధంగా మనం ఒకవైపు కషాయాలు, ఒకవైపు చిరుధాన్యాలు, ఈ నూనెలు తాగుతూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి. అదేవిధంగా మీకు కషాయాలు ఏ విధంగా తయారు చేయాలంటే, చిన్ని ఆకులు అయితే పిడికిడి ఆకులు తీసుకోండి, అదే పెద్దవైతే 4 ఆకులు తీసుకోండి. మరిగే నీటిలో ఈ 2-3 నిమిషాలు మరగబెట్టి నీటిలో వేయి నీటిలో ఆకులు పడేసి 2-3 నిమిషాలు మూత పెట్టిన తర్వాత వడబోసి తీసుకోండి. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో షేర్ చేయమని కోరుకుంటున్నాను.